ప్రగతి పదంలో అభ్యాసిని పైకి తోయడంలో తగని తొందర కూడదు. నా గురువర్యులు ఈ విషయంలో కూడా ముందు జాగృత తీసుకునేవారు. బహుశా నా విషయంలో ఆయన ఎన్నడూ ఆ విధంగా చేసి ఉండరు. అయినప్పటికీ ఆయన ఈ భౌతిక ప్రపంచం నుండి వెళ్ళిపోయిన ప్రత్యేక సందర్భంలో తన శిష్యులకు ఇంత సుదీర్ఘకాలం వరకు కూడా వారు దానిని జీర్ణించుకోలేనంతగా ధారపోశారు. ఆయన కృపానుగ్రహం వలన నా అంతరంగ దృష్టి తెరవబడినప్పుడు నేను దీనిని కనుగొన్నాను. ఫలితంగా ఇతరులెవ్వరికీ దానిని జీర్ణించుకునే సామర్థ్యం లేకపోవడం వల్ల అదంతా కూడా నాలోనే మిళితమైంది. కొన్ని అరుదైన అసాధారణ సందర్భాలను మినహాయిస్తే దాదాపు అందరి విషయంలోనూ వారి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవసరమైన ప్రతి దానిని నేనే వారిలోకి చొప్పించవలసి ఉందని నా అనుభవం నాకు తెలుపుతోంది. అయినప్పటికీ ఒక్క క్షణమైనా నా దృష్టిని మళ్లించినట్లయితే ప్రతి ఒక్కరూ దిగజారిపోతున్నట్లు కనబడుతోంది. ఇది ఆసక్తి లేకపోవడం వల్లనే కాని మరి దేనివలనా కాదు. సామాన్యంగా ఉండే ఈ దోషాల వైపుకు నీ దృష్టిని మళ్లించి వాటిని తొలగించటానికి తగిన పద్ధతులను అవలంబించేటట్టు చేయడానికి మాత్రమే నేనిది వెల్లడిస్తున్నాను.